నమస్కారం, కే డిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కదం తొక్కిన టీడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టులు, మద్దతు పలికిన ప్రధాన పార్టీలు, విద్యార్థి ప్రజా సంఘాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం, పోలీసుల తోపులాటలో విరిగిన కాంట్రాక్టర్ చేయి. పంచాయతీ కార్మికుల ఆందోళన, ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీరు వృధా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్న నాయకులు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావానికి తరలి వచ్చారు. నేరుగా కలెక్టర్ను కలిసి తమ సమస్యలు తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జనహిత సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, పీడి చంద్రమోహన్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సదర్శ్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ చెరువు కట్టపై నీరు వృధాగా పోకుండా ఏర్పాటు చేసిన చెక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తీసేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. చెక్కలను తొలగించడంతో సుమారు నెల రోజులకు సరిపడా నీరు వృధాగా పోయిందని కలెక్టర్కు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త జనార్దన్, రామారెడ్డి జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానపేట సర్పంచ్ వీరెడ్డి మహేందర్ రెడ్డి, రంగంపేట సర్పంచ్ స్వామిగౌడ్, ఉప సర్పంచ్ నరేష్, లింగం మత్స్యకారులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ రామారెడ్డి, మన వడ్డూరు ఎల్లారెడ్డి చెరువు ఇంతకుముందు 7 గ్రామాలకు ఖచ్చితంగా నీరు అందించేది. ఈ మధ్య పూటికతోటి మరియు కాలువల మరమ్మతు లేక మా చెరువు నుంచి వాటర్ కూడా మొన్న వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మన సర్పంచులు అందరూ ఎంబటి ఉండి దానికి చెక్కలు వేయడం జరిగింది. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మన చెక్కలు తీసిన వారి పేరు కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మరియు మన కాలువలు అన్నింటినీ మరమ్మతు చేసుకున్నట్టయితే రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కావున ఇది అందరూ మీడియా తరఫున తెలియజేస్తున్నాం, కలెక్టర్ గారికి కూడా తెలియజేసినాం, మొన్న ఆడియో వారికి కూడా తెలియజేసినాం. కావున ఇది అందరి దృష్టి తీసుకుపోతున్నాం. మునుముందు ఇంకా ఈ కార్యాచరణలో అందరం సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లోకల్ లీడర్ అందరు కలిసి అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్తులు కానీ, కోసరపేట గ్రామస్తులు కానీ, మన 7 గ్రామాల గ్రామస్తులు అందరం ముందడుకుండి మనం అన్ని కాలువలు మరమ్మతు చేసుకుందాం. మన చెరువుకు ఇంకా బడ్జెట్ తీసుకొచ్చి దానికి పూడిక తీస్తాను కూడా. సర్పంచ్ అయితే మేము 27/9/2019 రోజున చెక్కలు వేయడం జరిగింది. అయితే ఆ రోజు ఏంటంటే 1 ఫీట్ మందిరం చెక్కలు మందిరం నీళ్ళు వచ్చేవాడు. తర్వాత ఏమైందంటే దసరా తెల్లారు అంటే 9వ తారీఖు రోజు రాత్రి ఎవరో దుండగులు వచ్చిందంటే 6 చెక్కలు తీసేసి చెల్లు పడిచిపోయారు. దానివల్ల ఏమైందంటే థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకోటి ఇది ఎవరు చేసారంటే ఎప్పటి నుంచో కోరుతాం, ఇంతకుముందు గతంలో ఒకసారి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏదైనా శిఖం భూమిలో పంటలు వేస్తున్నారు. యాక్చువల్ శిఖం భూమి లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పంటలు పండిస్తే నష్టపోతున్నారని చెప్పి వాళ్ళు ఎవరైతే పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు 2,50,000 మాకు మంజూరైంది మా చెరువు మరమ్మతుకు. అందులో నుంచి ఆ డబ్బు నుంచి అయినా సరే మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్, సీసీపెట్టు కామారెడ్డి చెరువు అనుకోండి, నిజాం సాగర్ ఎవరు మారాడే ఎట్లా చేసారో అదే ప్రకారం పర్మనెంట్ చేయాలి. మేము చెక్కలు వేసుడు, వాళ్ళు పీకేసుడు కావులు అంటాడు, ఇప్పుడు మా మావులు కావులు అంటారు రోజు రాత్రి, వాళ్ళకు కూడా ప్రాణభయం ఉన్నది. అచ్చేమని చేస్తే ఎవరు ఎవరు దాన్ని బాధ్యత. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే దానికి మా కళ్ళకు సంబంధించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరుతుంది, మేము తొందరగా దానికి చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. లింగంపేట మండలంలో లింగంపల్లి గుర్టు గ్రామంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నామని ఆ గ్రామస్తులు కలెక్టర్ను కలిశారు. పూరి గుడిసెలు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. ప్రభుత్వం సహాయం అందిస్తే తాము ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లింగంపల్లి గ్రామం, లింగంపేట మండలం, మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మాకు ఇప్పటి వరకు మా ఇల్లు అందలేవు, ఎవరికి కూడా రాలేదు. దాని గురించి చెప్పడానికి మేము కలెక్టరేట్ వచ్చాము. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించి మాకు త్వరగా ఇల్లు కల్పించాలని కోరుతున్నాము. చాలా చాలా రోజుల నుండి
మా చిన్నప్పటి నుండి కూడా గ్రామాల్లో అదే పూర్గుడిసెలలో నివాసం ఉంటున్నాం. ఎల్ఆర్ఏడి డివిజన్ లింగంపేట మండలం లింగంపల్లి గ్రామం. ఎంతమంది? సుమారుగా 45-50 కుటుంబాలు పూర్గుడిసెలలో నివాసిస్తున్నాం. చాలా బాధగా ఉంది. దేనికోసం కట్టించారు లింగంపల్లి? ఎప్పుడు వేయలేము తండ్రి. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలైతుంది వెళ్ళమ్మ తండ. మేము మేము మా జీవితాంతం మేము అక్కడనే ఉన్నాను. మాకు ఒక్క గుడిసెలే, మొత్తం గుడిసెలే. వెళ్ళమ్మ తండ మొన్న అయింది. మాకు యాది ప్లేస్ ఎవరు గవర్నమెంట్ స్పందించమని ఎవరు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆందోళన బాట పట్టింది. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆక్షేపించింది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ధర్నా చౌక్ వద్ద టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఎం, సిపిఐ, రైతు సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులను ఇవ్వాలన్నారు. వేతనాలు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ కాలం గడుపుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని తెలిపారు. 239 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ హెల్త్ కార్డులు అందజేసి కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేలా చూడాలని అన్నారు. అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ ఏవో పద్మారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చుక్కల మాజీ ఎమ్మెల్యే గంగారం, పట్వారి, జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, కారంగుల అశోక్ రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు చంద్రశేఖర్, సిఐటియు నాయకులు సిద్ధిరాములు, సిపిఐ నాయకులు దశరథ్, విద్యార్థి సంఘ నాయకులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి బెల్లపు గోపి, దస్తాగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజనీకాంత్, సంగయ్యప్ప, ఐఎస్ రెడ్డి, ప్రభాకర్, అబిద్, మాజిద్, బాబా, సలీం, శ్రీనివాస్, కౌసర్, ఆర్షద్, లక్ష్మీనారాయణ, 22 మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో జర్నలిస్టు అందరికీ హౌసింగ్, ఇల్లు, అలాగే అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని అసెంబ్లీలో కూడా ప్రకటన చేసి నేటి వరకు కాలయాపన చేస్తూ మరి వారి సమస్యల పట్ల స్పందించకుండా మరి ఇప్పటి వరకు కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అలాగే మీరు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఆర్టీఓ ఆఫీస్ ముందు కానీ ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా ధర్నా కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మీ యొక్క నిరసన ప్రదర్శనలు తెలియజేస్తే తప్పకుండా మా వంతు సంఘీభావం తెలిపి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ మీకు అండగా ఉంటుందని చెప్పినల్లి గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో మీ యొక్క మండల కేంద్రాల్లో ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడితే మరి 22 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విలేకరులకు అండగా ఉంటుందని నేను సమాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలు కోరుకుంటే వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ 50,000 మంది ఉద్యోగులను తీసేస్తా అంటున్నాం. ఈరోజు మీ మేనిఫెస్టోలో పెట్టిన మాటను మరిచి ఏదైతే ప్రెస్ మిత్రులకు అసెంబ్లీలో ప్రకటన చేసినామో పట్టిన దేనికి కూడా మా సంఘీభావం తెలిపి మేము తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ పక్షాన 100% మీకు అండగా ఉండి మీకు సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా
మీరు జర్నలిస్టులు అంటే జీతాలు లేక వారేదో వృత్తిలాగా భావించి ప్రజల్లో సమాజ సేవ చేయడానికి ఏదైతే ప్రెస్ రిపోర్టర్స్ చేస్తూ ఉన్నారో వారికి మరి ప్రభుత్వం వెంటనే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అక్రిడేషన్ కార్డు కానీ హెల్త్ కార్డులు కానీ ఇళ్ళ స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు చేయాలి. మరి నీ యొక్క చింతమడకలనే డబుల్ బెడ్రూమ్లకు 10-10 లక్షలు ఇస్తే కాదయ్యా. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క ప్రజలే. మరి నీ విలేకరులకు కూడా నువ్వు చెప్పింది మాట మరిచినావు. మరి రేపు రాబోయే దినాల్లో కాలం చెల్లించవలసి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వెంటనే మీరు సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల మృతితో సమ్మె ఉగ్రరూపం దాలుస్తోంది. వలస పరిణామాలు కార్మికుల్లో ఆందోళనలు కలగజేస్తున్నాయి. ఫలితంగా కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ రెడ్డి మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ శవయాత్ర కొనసాగించారు. శవయాత్రతో బస్ డిపో వద్ద ఆందోళన చేపట్టడానికి కార్మికులు డిపో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు బ్యారికేడ్లను పెట్టి కార్మికులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు కార్మికులకు మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో సమ్మెలో పాల్గొన్న రాజేష్ అనే కండక్టర్ చేయి విరిగింది. అతన్ని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్సలు చేయించారు. ఈ తోపులాటల మధ్యనే కేసీఆర్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చకముందే ముఖ్యమంత్రి ఆర్టీసీపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కామారెడ్డి డిపో డ్రైవరు, ఇక్కడ మేము గత 10 రోజులుగా సమ్మె బాట పట్టినాము, సమ్మె చేస్తున్నాము. ఈరోజుకు 10వ రోజు శాంతిపూర్వకంగా శాంతియుతంగా చర్చలు సమ్మె చేసినాము. ఇప్పటిదాకా ఈరోజు చేసింది ఏంటంటే మేము ఈరోజు మౌనంగా ర్యాలీ చేసినాము. నిన్న రాత్రి కూడా కొవ్వతులా ర్యాలీ చేసినాము. మా శ్రీనివాస్ రెడ్డి గారికి ఆత్మశాంతి ఇచ్చాలని చేసినాము. ఈరోజు శాంతియుతంగా మానవహారం చేసినాము. ఇక్కడనే భోజనాలు కూడా చేసినాము. వంటవార్పు కార్యక్రమం నిర్వహించినాము. ఈరోజు వంటవార్పు కార్యక్రమం కూడా ఈ రోజుకు 6వ రోజు మేము నిర్వహించుకోవడము. ఇట్లా నిర్వహించుకుంటూ ఇక్కడనే ఉంటూ సమ్మె చేస్తున్నాము. ఈ మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సమస్యలపై కమిటీ రాకుండా మంచి నాయకులను పంపించి లేదంటే సీఎం గారే అతనే కూనుకొని ఈ సమస్యను పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలిగించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికి 100% బస్సులు నడిపిస్తా అన్నాడు. ఇక్కడ ప్రజలంతా ఇబ్బందుల పాలున్నారు.
విద్యార్థులు కూడా విద్య లేక చదువు లేక పిల్లల తల్లిదండ్రులు అలా మేము కూడా తల్లిదండ్రులుగా ఉన్నాము. చాలామంది మేము ఆర్టీసీ కార్మికులము. మేము జీతభత్యాల గురించి ఏ రోజు మాట్లాడలేదు. మా ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా ఆర్టీసీ సంస్థను కాపాడాలి, ఆర్టీసీ ఆస్తులను కాపాడాలనే ఒకే ఒక దీక్షతో మేము ఈ సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె ఏ పార్టీలకు కూడా అతీతంగా చేస్తున్నాము. ఇది ఓన్లీ మాకు సంబంధించి మేము సమ్మె చేస్తున్నాం తప్ప ఆర్టీసీని కాపాడుకోవాలన్న ఒకే ఒక దృష్టితో సమ్మె చేస్తున్నాం. కానీ ఏ పార్టీలతో సంబంధం లేకుండా మేము అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాము. మా సమ్మెకు అన్ని పార్టీలతో మద్దతు కోరుతున్నాము. కానీ ఏ పార్టీ చెప్పినట్టు వినలేదు. అన్ని పార్టీలను మద్దతు కోరుతున్నాము. మమ్మల్ని మా న్యాయపూరితమైన సమ్మెకు మద్దతుగా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క ప్రజా సంఘాలు, ప్రతి ఒక్కటి మాకు మద్దతు ప్రకటిస్తున్నాయి, మద్దతుగా వస్తున్నారు. వాళ్ళందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి సంఘాలకు, ప్రతి పార్టీ నాయకులకు, ప్రతి పార్టీలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. దయచేసి కేసీఆర్ గారు మమ్మల్ని దురదృష్టితో కాకుండా మంచి ఒక పాజిటివ్ దృష్టితో చూసి ఈ ఆర్టీసీని కాపాడి, ఆర్టీసీ యొక్క ఆస్తులను కాపాడి, ఆర్టీసీని విలీనం చేసి అందరి కార్మికులను సురక్షితంగా ఉంచి మీరు సురక్షితంగా ఉండి, ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తాను, ఇక్కడ బతకడానికే తెలంగాణగా మారిపోయింది. ఇప్పుడు ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా చేయాలి. ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారికి ఒకటి ఒక మాట శపథం ఉంది, నేను మాట ఇస్తే నా తలనన్నా తీసుకుంటా, కానీ నేను మాట వెనకపోవడన్న ఒక ధీమతోటి ఎక్కడైనా ఏ సభ మీదైనా సభాముఖంగా చెప్తాడు. అట్లా మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాట వెనుకకు తీసుకోకుండా మాటను తీసుకొని మాకు మాట నిలబెట్టుకొని మా ఆర్టీసీని కాపాడాలని మా ఆర్టీసీ జేఏసీ తరఫున, కామారెడ్డి కనివి జేఏసీ తరఫున, ఆర్టీసీ సంఘాల తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున పేరు పేరున అందరం కలిసి మిమ్మల్ని కోరుతున్నాము. మేము కోరేది ఒకటే ఏంటంటే మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుఖమైన సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని. ఆ ప్రయాణం అందిస్తే మిమ్మల్ని గుడిక మన బంగారు తెలంగాణగా మారుతుంది. అయ్యా ఇంకోటి ఏంటంటే విద్యారంగం, వైద్య రంగం, రవాణా రంగం ఈ మూడు ఇక్కడ మేను. మన తెలంగాణలోనే కాదు ప్రపంచ యావత్ ప్రపంచంలో ఈ మూడు మేను. ఈ మూడులో నువ్వు విద్యారంగాన్ని వెనుకబడగొడుతున్నావు, వైద్య రంగాన్ని వెనుకబడగొడుతున్నావు, ఇప్పుడు రవాణా రంగాన్ని అయితే పేరుకే లేకుండా చేద్దామనుకుంటున్నావు. ఈ పేరుకు లేకుండా మనం చేద్దామంటే మేమందరం ఎవరం ఒప్పుకోము, మా నాయకులు కూడా ఒప్పుకోరు. ఇది నాయకులు చెప్తే కాదు, మేము కార్మికులను చెప్తేనే నాయకులు అక్కడ సమ్మె చేస్తున్నారు, నాయకులు కూడా ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్క నాయకుని వెనుక ప్రతి ఒక్క కార్మికుడు అండగా ఉండి మేము ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నాము. ఈ జయప్రదం అవుతుంది మా సమ్మె, మీరు కూడా ఒప్పుకుంటారు అది మాకు తెలుసు. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒక పాలన కాకుండా సురక్షితమైన పాలన అందించాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కార్మికులు సమ్మె చేసినప్పుడు 8,500 రూపాయల వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అసలు పోరాటే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఇళ్లు లేక అనేక మంది అద్దె ఇళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి సిద్ధరాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని అన్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు లీల, నాయకులు రాజు, రమేష్, బాలరాజవ్వ, బుచ్చమ్మ, రాజమణి, రజయ, లక్ష్మి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
నశించాలి, పేదల పట్ల ప్రభుత్వం నశించాలి, పేదల పట్ల ప్రభుత్వం సహాయకరించాలి, ఇవ్వాలి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వెంటనే పేదలందరికీ ఇస్తాను చెప్పిండు. మరి ఏడాది అయింది మొన్న వచ్చిన ప్రభుత్వం, ఇంకా 2 నెలలు అన్నాడు. మరి 2 నెలలు అవుతుంది ఆయన చెప్పిన మార్గంగా పెడితే 3 నెలలు 4 నెలలు అవుతుంది. మరి ఇంకా పేదవాళ్ళకి ఇందిచ్చిన ఏడ ఎక్కడ లేదు. మరి ఇళ్లలో కిరాయి ఇళ్లలో ఉంటే చచ్చిపోయినా కానీ శవాన్ని బయట వేసి ఇంట్లో వచ్చి తాళం వేసుకొని పోతున్నాడు. మరి ఘోరంగా ఉన్నది ఇళ్ళు కిరాయి ఉన్న వాళ్ళకి, కిరాయి కట్టే స్థోమత కూడా లేకుండా పోతున్నది. అట్లాగే కంపల్సరీ పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది మా మహిళా సంఘం ద్వారా. మా మహిళా సంఘం ఎక్కడ అని అంటారు కొంతమంది, అంటే ఎక్కడుందో మేము అప్పటికి ఇళ్ళు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు కామారెడ్డిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య మహిళా సంఘం ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు పేదలకు ఎవరైతే సొంత ఇల్లు లేకుండా కిరాయిళ్లలో గత 10-15 సంవత్సరాలుగా పట్టణం మీద ఆధారపడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాలు వెల్లదీస్తున్న పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆర్టీఓ గారు స్పందిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు ఈ సమస్యను అతని దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేది తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఖచ్చితంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు అమలు చేయించుకోవడానికి ఎంసీపీఐ పార్టీ కానీ మహిళా సంఘం కానీ సంయుక్తంగా తీవ్రమైనటువంటి కృషి చేయాలని చెప్పి దశలవారీ పోరాటానికి నిర్ణయించింది. దీంట్లో భాగంగా మరో 3 రోజుల్లో అవసరం అనుకుంటే రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసుకొని దీని మీద కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పూనుకోవాల్సి వస్తుంది. తక్షణం అధికారులు స్పందించి లేని వారికి డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్లను ఇచ్చి లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఆందోళన కార్యక్రమం మాత్రం తప్పవు. దానికి ఆర్టీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 10వ రోజు కొనసాగింది. మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో 10వ రోజు ఆర్టీసీ సమ్మె నిర్వహించారు. పట్టణంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. కార్మికులకు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. పట్టణంలో ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద అమరులైన కార్మికులకు ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు వారి వేతనాల కోసం పోరాటం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వకపోతే ఈఎంఐ కట్టలేక సురేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఈఎంఐ కట్టలేక బ్యాంకులు ఇచ్చిన నోటీసులకు భయపడిపోయి ఆయన ఆత్మబలిదానం చేసుకున్నాడు. మరి ఇంకా ఎంతమంది చచ్చిపోతే నీకు నీ మనసు కరుగుతుందో చెప్పండి సీఎం కేసీఆర్ గారు. మేమందరం మూకుమడిగా నీ ఇంటికి వచ్చి మేము కూడా అందరం ఆత్మబలిదానాలు చేసుకుంటాం. మరి చెప్పండి ఎంతమంది చేస్తే నీ మనసు కరుగుతుందో. అట్లనే చేస్తాం. ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలను నువ్వు చూస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒక్కటైనంత సేపు మీరేం చేయలేరు. మీ పప్పులేం ఉడకవు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు
టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, విఆర్ఓ సంఘాలకు, రిటైర్మెంట్ ఉద్యోగ సంఘాలకు అందరికీ కూడా పేరు నమస్కరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళ ఏదైతే ఉద్యోగ భద్రత ఆర్టీసీలు విలీనం చేయాలని చేస్తూ ఉన్నారు. ఈ న్యాయమైన కోరిక తీర్చే వరకు మేమందరం కూడా ఇక్కడ ఏర్పడమంటే అఖిలపక్షం అందరం కూడా మద్దతుగా ఉండి వారి యొక్క సమస్యలను సాధిస్తామని, ఈ యొక్క కేసీఆర్కు ఏదైతే ఆయన మేల్కొనే వరకు ఈ ఉద్యమాలు చేస్తామని చెప్పి ఘంటాపథంగా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఏదైతే నిన్న ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ గౌడ్ గారు కానీ వారికి ఇప్పుడు ఏదైతే నివాళులు అర్పిస్తూ ఉన్నామో వారి ఆత్మశాంతి చేకూరాలంటే మనమందరం ఇట్లా ఎక్కడైతే ఉన్నామో అక్కడ బందిగా ఇదే ఐక్యతతో ముందు పోయి ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించే వరకు మేము ఎమ్మె అంట ఉంటామని చెప్పి బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టడం జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రతి శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఈ పాదయాత్ర చేపట్టాలని చెప్పారు. అందులో భాగంగానే నేడు కామారెడ్డికి రావడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10 తేదీ వరకు 15 రోజుల్లో 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం రావడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు. ప్రభుత్వం వాస్తవ బడ్జెట్ని ప్రవేశపెట్టలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40% నిధులు ఇవ్వకపోవడం వల్లని, కేంద్రం నుంచి రావాల్సిన 60% నిధులు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన 20,000 కోట్ల నిధులు ఆగిపోయాయని వెల్లడించారు. ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నిధులు బకాయి పడిందని, ఈ నిధులు ప్రభుత్వం చెల్లిస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉండేది కాదని తెలిపారు. కార్మిక చట్టాలకు లోబడి ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారని, కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగులను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధించి పార్లమెంటులో సంవత్సరం జరుగుతున్నటువంటి గాంధీజీ 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా పోటీ చేసినట్టు ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ గెలవన దగ్గర పోటీ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఈ సంవత్సరం మొత్తం మొన్న అక్టోబర్ 2 నుంచి వచ్చే అక్టోబర్ 2 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించాలండి. దాంట్లో భాగంగా మొన్న 2 నుంచి మొదలు కావాలి. ఇక్కడ అనేక సందర్భాల్లో మా పార్టీ యొక్క సభ్యత్వం దానికోసం అని పండుగలు, దసరా పండుగ ఉద్దేశంతో ఈ నెల 22 నుండి వచ్చే నెల 10 తారీఖు వరకు పేమెంట్ చేయాలని జాతీయ పార్టీ పిలిపించింది. ఆ పిలుపు మేరకు మొన్న అక్టోబర్ 2 నాడు ఆదిలాబాదులో, హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రలు లాంఛనంగా ప్రారంభించబడ్డాయి. అమిత్ షా గారు ఢిల్లీలో ప్రారంభించారు. ఇట్లా ప్రతి పార్లమెంట్ సభ్యుడు, గెలిచిన పార్లమెంట్ సభ్యుడు లేదా రాజ్యసభ సభ్యుడు కూడా ఖచ్చితంగా 15 రోజుల పాటు 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి. గెలిచినటువంటి శాసనసభ్యులు లేదా పోటీ చేసి ఓడిపోయిన శాసనసభ్యులు, మరి ఇతర నాయకులు ఎవరైనా సరే తమ తమ శక్తి మేరకు 150 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి 225,000 గ్రామాలను సాధ్యమైనంత వరకు మనం ఈ కార్యక్రమం పేరు మీద వెళ్ళాలనేటువంటి పార్టీ నిర్ణయం. దాంట్లో భాగంగా ఆ ఏర్పాట్లు, ఆ రూట్ మ్యాప్ తయారు చేయడం చేస్తున్నారు. మనం 30 వరకు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ రోజు వరకు అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలు అప్పటి వరకు మనం కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి, అంటే పాదయాత్ర ఎప్పుడైనా పర్వాలేదు, 15 రోజుల పాటు ఖచ్చితంగా చేయాలనేటువంటి నిర్ణయం. మధ్యలో 3 రోజులు బ్రేక్ వచ్చినా, గ్యాప్ వచ్చినా ఒక 3 రోజులు పూర్తి చేసి, మళ్ళీ 5 రోజులు గ్యాప్ వచ్చినా మళ్ళీ 5 రోజులు పూర్తి చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేసి సాధ్యమైన తర్వాత అన్ని 2,800 కోట్ల రూపాయలు అయిన బస్ పాస్లది కావచ్చు, లేదా ఇంకేమైనా ఇతరమైన సబ్సిడీ ఇచ్చినటువంటి సబ్సిడీలలో మొత్తం ఇవ్వాల్సిన 2,800 కోట్లలో ఈయన ఇచ్చింది గత 5 సంవత్సరాల్లో 287 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చాడు. సుమారు 2,500 కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి బదలాయింపు జరగాలి. మొత్తం ఆర్టీసీ నష్టం ఎంతుందంటే 5,000 కోట్లు, 4,000 చిల్లర కోట్లు ఉందన్నాడు. ఈ 2,800 కోట్లు కనుక జమ చేస్తే ముందు
దీని మీద పడేటువంటి వడ్డీ ప్రభావం ఏంటంటే 250 నుంచి 300 కోట్లు. అది సరిపోతుంది ఆర్టీసీ లాభాలు తీసుకోవడానికి. 300 కోట్లు 400 కోట్లు లాభాలకు పోతే ఆర్టీసీ సహజంగా లాభానికి వస్తుంది. కొత్త బస్సులు కొనొచ్చిన 2800 కోట్లు కనుక ఆర్టీసీకి ఇస్తే కొత్త బస్సులు ఇమీడియట్గా కొనొచ్చు, కొత్త రిక్రూట్మెంట్ చేయొచ్చు, కొత్త డ్రైవర్ కావచ్చు, కొత్త బస్టాండ్ కట్టవచ్చు, ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరుగుతుంది, లాభాల వైపు పోతుంది. నష్టాలు రావడానికి కారణం ఆర్టీసీ యాజమాన్యం కాదు, లేదా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను సకాలంలో ఇవ్వనందుకే ఈ రాష్ట్ర ఆర్టీసీ ఈ పరిస్థితి నిలబడింది. వాళ్ళు అందుకోసం ఉద్యమం చేస్తున్నారు. బకాయిలు ఇవ్వండి, మేము నడతాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా ప్రజలకు దూరభారం తగ్గనుంది. దాంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ మండలం డోంగ్లి గ్రామంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాన్ని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోంగ్లీ నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండేదన్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఏర్పాటు కావడంతో ప్రజలు ఎలాంటి దరఖాస్తులైనా ఇక్కడ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దిగంబరరావు, సొసైటీ చైర్మన్ అశోక్ పటేల్, వైస్ చైర్మన్ శశాక్, ఎంపీటీసీ దీన్దయాళ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదం తొక్కిన టీడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టులు, మద్దతు పలికిన ప్రధాన పార్టీలు, విద్యార్థి ప్రజా సంఘాలు. ఆర్టీసీ కార్మికుల స్తంభ ఉధృత, పోలీసుల తోపులాటలో విరిగిన కాంట్రాక్టర్ చేయి. పంచాయతీ కార్మికుల ఆందోళన, ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీరు వృధా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్న నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.